దర్శకం చేసిన శ్రీనివాస్ ఎవరు? అసలు నేపథ్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఆ వివరాలు ఏమిటో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంలో సాక్షాత్తు రాష్ట్ర ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరగడం తీవ్ర సంచలనం రేపుతోంది. సెల్ఫీ నెపంతో వైఎస్ జగన్ వద్దకు వచ్చిన శ్రీనివాస్ అనే వెయిటర్ కోడి పందేలలో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. అసలు ఈ శ్రీనివాస్ ఎవరు? ఎందుకు వైఎస్ జగన్ పై హఠాత్తుగా దాడి చేశాడు? అత్యంత భద్రత ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంలోకి అసలు కత్తి ఎలా వచ్చింది? తనిఖీలు తప్పించుకుని కోళ్ల పందాలకు వాడే పదునైన కత్తిని అతను ఎలా లోపలికి తీసుకొచ్చాడు? అతనికి సహకరించింది ఎవరు? దీనిలో రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ది అమలాపురం సమీపంలోని మమ్మడివరం అని తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ ల్యాండ్ క్యాంటీన్ యజమాని హర్షవర్ధన్ కు అతను సన్నిహితుడని సమాచారం. హర్షవర్ధన్ అధికార టీడీపీ నాయకుడు కావడం గమనార్హం. అతను గతంలో గాజువాక టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ పెద్దల సిఫార్సుతోనే అతనికి ఎయిర్పోర్ట్ క్యాంటీన్ కాంట్రాక్ట్ వచ్చింది. అతని క్యాంటీన్లోనే పనిచేస్తున్న శ్రీనివాస్ భద్రత తనిఖీల కళ్ళు కప్పి కత్తిని ఎలా లోపలికి తీసుకొచ్చాడు అన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. సమగ్ర దర్యాప్తు జరిగితే తప్ప ఈ ఘటన వెనుక ప్రేరేపణ ఏమిటి, కుట్ర ఏమిటి అని తెలియదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ భద్రతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్పోర్ట్ లోపలికి ఓ వ్యక్తి కత్తి ఎలా తీసుకువెళ్లాడు? ఎయిర్పోర్ట్లోకి కత్తి తీసుకురావడానికి అతనికి సహకరించింది ఎవరు? తనిఖీ చేయకుండా భద్రతా సిబ్బంది అతనిని లోపలికి ఎలా పంపించారు అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ పై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగిన హత్యాయత్నంపై రాష్ట్ర డీజీపీ ఆర్పి ఠాకూర్ స్పందించారు. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా వెళ్లి మరీ దొండగడి శ్రీనివాస్ దాడి చేశాడని, పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్టు కనిపిస్తోందని డీజీపీ ఆర్పి ఠాకూర్ ప్రకటించారు. హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ జేబులో ఒక లెటర్ను కనుగొన్నామని చెప్పారు. ఈ 8 పేజీల లేఖను సిఐఎస్ఎఫ్ సిబ్బంది తమకు అందించారని తెలిపారు. ఈ దాడికి సిఐఎస్ఎఫ్ సిబ్బందిదే పూర్తి బాధ్యత అని డీజీపీ పేర్కొన్నారు. సిఐఎస్ఎఫ్ రిపోర్టు ఆధారంగా ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. నిందితుడు ఎడమ చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పబ్లిసిటీ కోసమే చేశాడా లేక ఈ దాడి వెనుక ఎవరున్నారనేది విస్తరిస్తున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని డీజీపీ చెప్పారు. అలాగే ఎయిర్పోర్ట్లోకి కత్తితో నిందితుడు ఎలా ప్రవేశించాడనేది విచారిస్తున్నామని తెలిపారు.